సీనుగా మనం ఓట్లు అడగడానికి వచ్చా, మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చారా? ఎడగొడడానికి వాళ్ళు ఏమైనా మొగుడు పిల్లలంటారా? అదే ఓటేసి వదిలే నాగమరుతోగా. మన సోరమ్మ ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ గారు బావా. సోరమ్మ లోపల పనులు ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ 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 ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సోరమ్మా నీ శుభ్రంగా తోమ పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటే పువ్వు గుర్తు. సచ్చినోడా స్నానాల గదిలోకి వచ్చి ఓటాడు. ఈ సోరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండానే కొట్టేసింది. నేనేం చేయలేదురా. సోరమ్మ తానాల గదిలో తానాలు చేస్తుంది, బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సోరమ్మ సోరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనిగా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే పట్టి బంగారు. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రమ్జిగా. అయ్య గారు అక్కడ ఆరు చేయరు, ఇక్కడ నాది ఒకటే చేయి, కొట్టాలో వద్దా. ఆ చూసే చూపేదో ఆ రోజు ఆ సీన్ గారిని చూసుంటే ఆ సూపుకో యాల్యుయేషన్ ఉండేది. ఎదవసో దాపి ఒంటి మీద సేమ పాకుతుంది చూసుకో. ఎదవ సేమ పాకితే ఏమవుద్దండి, నేను సీరియస్ గా సీన్ గారి గురించి మాట్లాడతంటే పావురాడు. చూసావా సేమ అంటే సోన కూడా చూడలా, పావు అంటే పరుగులు తీస్తున్నావు. రే ఆ సీను గాడు చీమలాంటి ఓడురా వదిలే. గేదమ్మా గేదమ్మా మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలిక అనుకుంటున్నావు? ఏంటి ఓట్లు పడ్డం అంటే నువ్వు పలకమ్మా పలక. అది పలకుంటది గాని నువ్వు వల్లకో బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు గాని ఒక్కరు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది. అల్లుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మొగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలా ఎలాగంటే ఇదేంటిది? జనం లేరు, ఈ అదవులు లేరు, ఏమైపోయారు? నీ పేరు సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం, చెప్పినట్టు వింటాను. టిఫిన్ తిన చాలండి, కళ్ళు లాగుతున్నాయి. తలకి స్నానం చేసావా? ఆకం పోతుంది. అవును కొడుతున్నాయి, పెళ్ళిగానే ఉన్నాయండి. మీరు నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. అంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. సీనుగా దీనికే మమ్మల్ని ఎలా అంటున్నావు? అక్కడ రామ్మా కూడా ఏం చేస్తున్నా తెలుసా? ఏటే స్టెప్ కాదు, ఏటే స్టెప్ నడివేస్తా ఎత్తా భుజమ చేసుకో. అదే లేడు, స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి నువ్వు బాగుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్ ఆకుచో టు పింజె తడిసే కోకబో టు పిల్ల తడిసే. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడతైపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో అక్కి చాచు పిండి తెరిచే కొమ్మి చాచు కాయ తెరిచే ఏంటా డాన్స్ లో? నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలు రమ్మంటే వస్తారో రాలో తెలియదు గాని రికార్డింగ్ డాన్స్ ఉంటే చాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తుకోవటాలు, పువ్వు పువ్వు పువ్వు. మహాజనులారా మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి ధరించి మా శ్రీనుగారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. రెండు నిమిషాల్లో గానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా? రే అల్లుడు ఏదో తేడా వచ్చేసినట్టుంది, ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాం. పువ్వు గుర్తు పువ్వు గుర్తు
ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు గారు ఉన్నాడు, ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు. ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది, ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. మీరు వచ్చారా? కబురు పంపిస్తాను, నేను పంపించేదాను కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. దీనంతటికి నువ్వేనా హెడ్? అబ్బాయి నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. నమస్కారం అండి, పూగుర్తిగా. అమ్మో మాజీ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అలాడే మన భద్రశత్రుడు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు. ఏటో ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరినీ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియజేసి ఉంటారు. మీకు తెలియదు సార్ ఈ విషయాన్ని, మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు? అలాగే వెళ్ళసం సార్, ఇంకోసారి జాగ్రత్త. ఏయ్ రండిరా. ఎరా సీను, చీప్ గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటండి ప్రెసిడెంట్ గారు? యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. యాదవ్ వచ్చిన వాళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కోలుస్తున్నారు. ఈ సీన్ గాడో ప్రెసిడెంట్, వాళ్ళ వార్డు మెంబర్లు యాదవ్ అల్లారా, మీ కాళ్ళు చేతులు పడిపోను. ఎన్నారుగా ఆడవాళ్ళ కడుపు మంట, పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా? ఏం సీన్ నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమన్నా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుంది అనుకోవాలి, కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఉంది. ఊళ్ళో 10 మంది చేత మాట్లాడిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది, దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతేళ్ళు ఏటో మాట్లాడి చెల్లిపోతుంటారు, మేం పట్టించుకోతే. నువ్వుండ్రా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ ఎంతాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు, ఇక నుంచి అయినా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ. బోల్డ్ అని ఉన్నాయి, రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్, సీత కూడా రాగానే రోడ్ల గురించి మాట్లాడాలి. 2-3 రోజులు ఏం చేద్దాం? ఏంట్రా వేయించేది, రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా బావా. ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం బావా. అరే తడపగానే లాగేసి లుంగి గుడ్ల ఫేస్ నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డ్ మెంబర్లు. ఇంకా ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్ లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును, ముందులే లెమంట్ ఉంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాగాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక వారం రోజుల్లో రోడ్లు ఎంచాలి. పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు. థాంక్స్ అండి. సుబ్బారావు వచ్చారా? అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడ తిరుగుతున్నా, ఎంట రావడం తెలియజేయండి. వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి. ఏంటండి రోడ్ లాంచ్మని అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటకి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏం చేస్తారా? ఏ ఎందుకు ఆన్సర్? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు వేయమన్నావా? ఊరికేగా
ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లేయమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గాని మీ లింగరాజు పాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఏ ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గెంటే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు,